Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గీతం ఆక్రమణల ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్. ప్రజా సంఘాల ఎంట్రీ సిబిఐకి ఫిర్యాదు. విశాఖపట్నం గీతం యూనివర్సిటీ ఆక్రమణల వ్యవహారం కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆక్రమణలను తొలగించే ప్రయత్నంలో కూల్చివేతలకు దిగిన జీవీఎంసీ ప్రయత్నాలకు హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. నవంబర్ 30 వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించడంతో అధికారులు వెనక్కి తగ్గారు. అయితే ఇదే సమయంలో ప్రజా సంఘాల జేఏసీ ఈ వ్యవహారంలో ఎంటర్ అయింది. గీతం యూనివర్సిటీ భూ కబ్జాలపై విచారణ జరపాలని సోమవారం ప్రజా సంఘాల జేఏసీ సిబిఐకి ఫిర్యాదు చేసింది. గీతం యూనివర్సిటీ గత 40 ఏళ్లుగా భూ కబ్జాలకు పాల్పడింది. వారు ఆక్రమించిన భూముల్లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారు. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజు అధికంగా వసూలు చేసింది. భూ కబ్జాలు అవినీతికి పాల్పడిన గీతం యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి. రాజకీయ పలుకుబడితో గీతం యూనివర్సిటీ పెద్దలు చేసిన మోసాల నుంచి తప్పించుకుంటున్నారు. గీతం ఆక్రమించిన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి స్వాగతిస్తున్నాం. గీతం యూనివర్సిటీ అక్రమాలకు చంద్రబాబు మద్దతు తెలపడానికి ఖండిస్తున్నాం అని ప్రజా సంఘాల జేఏసీ సిబిఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు యూనివర్సిటీ కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. వచ్చే నవంబర్ 30 వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది. కోర్టు విచారణ సందర్భంగా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసు బలగాలను మోహరించి కూల్చివేతలు చేపట్టడం ఎంతవరకు సబబు అని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గీతం యూనివర్సిటీకి చెందిన పలు నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. గీతం యూనివర్సిటీ మెయిన్ గేట్ తో పాటు సెక్యూరిటీ గదులు, మైదానం చుట్టూ ప్రహరీ గోడను తొలగించారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే యూనివర్సిటీ నిర్మాణాలను అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ గీతం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సోమవారం వరకు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నవంబర్ 30 వరకు కూల్చివేతలపై స్టే విధించింది. మరోవైపు గీతం యూనివర్సిటీలో కూల్చివేతలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కూల్చివేతలు రాజకీయ కక్షాదింపులో భాగమేనని టీడీపీ ఆరోపిస్తోంది. మొన్నటికి మొన్న మాజీ ఎంపీ సబ్బమహరి ఇంటి ప్రహరాన్ని కూల్చివేసిన ప్రభుత్వం ఇప్పుడు గీతం యూనివర్సిటీ నిర్మాణాలను కూల్చివేయడం టీడీపీని లక్ష్యంగా చేసుకోవడమేనని ఆరోపిస్తోంది. అయితే టీడీపీకి సన్నిహితులు బంధువులు అయినంత మాత్రాన ఆక్రమణలను ఉపేక్షించాలా అని వైసీపీ సూటిగా ప్రశ్నిస్తోంది.